హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణి సంగమం. ఈరోజు మనం ఒక అందమైన ఎగ్జిబిషన్లో ఉన్నామండి. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. వైజాగ్ ఎక్స్పో అని చెప్పేసి ఏయు గ్రౌండ్స్లో చాలా అందంగా అరేంజ్ చేశారండి ఈ ఎగ్జిబిషన్. దీని టైమింగ్స్ వచ్చేసి 3 PM to 10 PM. అలాగే మనకి ఫ్లైట్ ఎక్కకుండానే దుబాయ్ సిటీని చాలా అందంగా చూపించేశారు. మరి నేను మీకు అవన్నీ చాలా క్లియర్గా చూపించబోతున్నాను. ఈ టికెట్ వచ్చేసి మనకి 60 రూపీస్ అండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఒక మంచి కొటేషన్తో షేర్ యువర్ స్మైల్ విత్ ద వరల్డ్ అని చెప్పేసి మనకి లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ పెట్టి చాలా మంత్స్ అయ్యిందండి, కానీ అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్గా ఫిబ్రవరితో ఎండింగ్ అని చెప్పారు. మళ్ళీ బయట థీమ్ అంతా కూడా మార్చేసి లోపల కూడా చాలా నీట్గా ఇంకా మెయింటైన్ చేస్తూ ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మీరు స్టాప్ Thank you.
ఇక్కడ స్టార్టింగే మనకి రోబోటిక్ యానిమల్స్తో చక్కగా అలరిచ్చారు కదండి. ఇప్పుడు రోబోటిక్ యానిమల్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా మనకి లేడీస్కి షాపింగ్ అన్నమాట. లేటెస్ట్ కలెక్షన్తో మనం ఎక్కడ చూడని వెరైటీస్ అండి ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. మరి మనం ఈ షాపింగ్ అది చేసుకొని పిల్లలకి ఈ ప్లే జోన్లో ఆడిపించి ఇంకా ఫుడ్ కోర్ట్ అని అవన్నీ చూసుకొని బయటకు వెళ్ళేసరికి మనకి 3 to 4 hours పడుతుందండి. మరి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే నేను చూడలేదండి. చాలా బాగున్నాయి అంటే పిల్లలకు కానీ మనకు కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేటెస్ట్ కలెక్షన్తో వీళ్ళు చాలా స్టాల్స్ పెట్టారు కాబట్టి మనకి ఇది ఇంతగా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఇన్ని మంత్స్ కూడా వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు అంటే మనకి అర్థమవుతుంది ఇది ఎగ్జిబిషన్ ఎంత బాగుందో అనేది.
ఇక్కడ మీరు చూసినట్టయితే పర్మనెంట్ టాటూస్ అని కూడా వేస్తున్నారండి. మరి నేను ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్స్లో చూడలేదు ఎక్కడ కూడా టాటూస్ వేస్తున్నట్టుగా. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. టాటూస్ కూడా మీరు నచ్చితే ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ గేమ్స్ తెలుసు కదండి, భవిష్యకి గేమ్ అంటే చాలా ఇష్టము. ఓ చిన్న సోబాక్స్ ఏదో ఒకటి తెస్తుంది మనకి ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఈ దుబాయ్ సిటీ వ్యూ అనేది కనిపిస్తుందండి. అక్కడే మనకి ఫుడ్ కోర్ట్ కూడా అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకి కావలసిన ఫన్ వరల్డ్ అంటే చిన్న చిన్న కార్స్ అని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇది మ్యాజిక్ కార్ అంటండి, చాలా బాగుంది. కానీ ఇది భవిష్యత్ ఎక్కమంటే వద్దని చెప్పింది ఎక్కనన్నది. అండ్ నాకు ఇక్కడ ఈ ప్లేజోన్లో మాత్రం బాగా నచ్చింది ఇదేనండి. బట్ నేనైతే ఇలాంటివి ట్రై చేయలేను. దీని పేరు కూడా సునామీ అని చెప్పారండి. సునామీ అంటే నిజంగా సునామీ లాగే ఉంది. వీళ్ళని చూస్తుంటే విపరీతంగా ఇక్కడ జనాలు కింద పడి నవ్వుకుంటున్నారండి. ఇంకా ఏదో సినిమాలో చూపించినట్టుగా బ్రహ్మానందం గారు నించుంటారు కదా, అలా ఆపండ్రో అంటున్నారు. నాకైతే ఇక్కడ చాలాసేపు నించొని నేను ఇదే వీడియో తీస్తూ ఉన్నాను, మీకు కూడా ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పేసి. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట అండి, 100 రూపీస్ పర్ హెడ్. ఇంకా వీళ్ళైతే ఒకటే ఇక్కడ వీళ్ళైతే బయట మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. బయట నుంచి చూసేవాళ్ళం, అక్కడ వాళ్ళ పరిస్థితి అమ్మా అయ్యా అన్నట్టుగా ఉంది. మరి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. లేదు వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా వాళ్ళు రాగానే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా ఫేస్లు పెట్టారనమాట. ఇదైతే చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా భవిష్యత్ అయితే వాళ్ళ పిన్ని ఉండేసరికి జాయింట్ వీల్ ఎక్కుతానందండి. సో అడల్ట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, పిల్లలకి ఏం ఛార్జ్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు జాయింట్ వీల్ ఎక్కేసి మొత్తం సిటీని ఎంజాయ్ చేసేస్తున్నారు.
ఇక్కడ మనకి మాడ్గాస్కర్ అని చెప్పేసి లోపలికి ఎంట్రీ ఇస్తే మనకి యానిమేటెడ్ యానిమల్స్ కనిపిస్తున్నాయండి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. పిల్లలు అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఫ్లైట్ ఎక్కకుండానే దుబాయ్ సిటీని అందంగా చూపించేశారండి. మరి దీని ఎంట్రన్స్లో అయితే మనకి లవ్ యూ వైజాగ్ అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఇంకా ఫొటోస్ని చక్కగా మన కెమెరాలో బంధించేసుకోవచ్చు. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ ఇస్తే మనకి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చక్కని ప్లేసెస్ అన్నీ కూడా, అంటే ప్రత్యేకమైన ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒకే దగ్గర చూపించేస్తున్నారండి. మరి ఇది ఈ సెట్ వేయడానికి ఇక్కడ 40 డేస్ పట్టిందంటండి. చాలా మంది కళాకారులు ఈ సెట్ని ఇంత చక్కగా తీర్చిదిద్దారు. మొత్తం అంతా కూడా ఐరన్తో చేశారంట. మరి నిన్న ఇక్కడైతే చాలా పెద్ద వర్షం పడిందండి. అయినా కూడా సెట్ కానీ కిందన కార్పెట్స్ కానీ ఎంతో చక్కగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే ఇది లండన్ బ్రిడ్జ్ అండి. లండన్ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉంది. అలాగే యూనివర్సల్ స్టూడియో అని చెప్పేసి ఉంది ఇక్కడ. అలాగే మనకి ట్విన్ టవర్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. డిస్నీ వరల్డ్ అని చెప్పేసి అది కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. మరి ఇంత భారీ సెట్ వేయడానికి వీళ్ళకి 1 crore ఇన్వెస్ట్మెంట్ అయిందంటండి. అంటే 1 crore పైనే అయిందని చెప్తున్నారు. ఇది ఇంత కష్టపడి చేశారు కాబట్టి దీనికి ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా ఇన్ని మంత్స్ దీన్ని ఇంత నీట్గా మళ్ళీ కొత్త కొత్తగా అన్నీ మారుస్తూ కూడా దీన్ని మోడిఫై చేస్తూ కూడా వీళ్ళు మనకి ఈ ఎగ్జిబిషన్ని కంటిన్యూ చేస్తున్నారండి. సో ఇది మనకి జూన్ ఎండింగ్ వరకు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాము. పిల్లలకి సమ్మర్ వెకేషన్ అనేది అయిపోతుంది కదండి. సో వైజాగ్ నుంచి టూరిస్టులు కూడా ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను. వైజాగ్ రాలేని వాళ్ళు ఇలా నా వీడియోలో ఎంజాయ్ చేసేసేయండి. ఇక్కడ స్నో వరల్డ్ అయితే మనకి పిల్లలు పెద్దలు చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఆ డీజే మూమెంట్స్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. డ్యాన్సులు వేయాలనుకునే వాళ్ళు చక్కగా డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే ఈ లైటింగ్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. నా ఈ ఎగ్జిబిషన్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.